తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వ్యామగిరి స్థానిక కొత్తపేట అంగన్వాడీ స్కూల్‌కి సంబంధించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన సరళ లక్ష్మి ఆక్రమించుకుని రేకుల షెడ్ వేయడంతో దానిని అంగన్వాడీ టీచర్ గోల సరోజిని దేవి అడ్డుకోవడంతో కక్ష పెంచుకున్న సరళ లక్ష్మి అంగన్వాడీ టీచర్ ఇంటిపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచింది. దీంతో సరోజిని దేవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న మండలంలోని అంగన్వాడీ టీచర్లు కడియం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడియం సిఐ రాంబాబు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో గోళ్ళ సరోజిని అనే ఆవిడ మీద రాత్రి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ ఉన్నటువంటి సరళ లక్ష్మి అనే వాళ్ళతో వీళ్ళకి ఈ అంగన్వాడీ స్థలం సంబంధించి గొడవ గురించి రాత్రి మళ్ళీ పురస్కరించుకొని గొడవ జరిగినట్టు దాని మీద ఆవిడ కొట్టినట్టు ఇప్పుడే హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పుడు స్క్రీన్లో కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసుకుని యాజ్ ఫర్ మెరిట్స్ ప్రకారం దర్యాప్తు చేసి ఫర్దర్గా ఎవరైతే ఈ మన అంగన్వాడీ టీచర్ని ఇచ్చేసారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రకారం. నేను ఇన్స్పెక్టర్ కడియం రాజమేంద్ర అబ్బా. అంగన్వాడీ సెంటర్ ఒకటో నెంబర్ సెంటర్లో టీచరు గోళ్ళ సరోజిని హెల్పర్ విజయ వీళ్ళిద్దరికి కూడా అంగన్వాడీ సెంటర్కి సంబంధించి స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ నిధులతో బిల్డింగ్ కూడా కట్టారు. కట్టిన తర్వాత అది ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా అవ్వని కారణంగా దాన్ని మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయకుండా అది అలానే ఉంది. అయితే చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంది, పాతది ప్రహారీ ఉన్న సెంటర్ ప్లేస్నే అంగన్వాడీ సెంటర్కి ఎలక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సరేళ్ళ లక్ష్మి అనే ఆమె నక్క అప్పారావు అనే అతను ఇద్దరు కూడా నక్క పాపారావు అనే అతను ఇద్దరు కూడా మొన్న జనవరి 23వ తారీఖున ఆ రోజు ఆదివారం పూట ఎవరూ రారనే ఉద్దేశంతో రేకులు తప్పించుకుని అంగన్వాడీ సెంటర్ పరిధిలో లోపల ప్రహారీ లోపల రేకుల షెడ్లు వేయడం కోసం అని ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వెంటనే మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. వచ్చి అప్పటికప్పుడు ఆపి నిలిపేశారు. అయితే ఆ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మరలా పిల్లర్స్ వేసేసి స్తంభాలు నిలబెట్టి రేకులు వేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తే మార్నింగ్ సోమవారం ఉదయాన్నే మేము ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి పోలీసు వారికి అందరికీ కూడా మళ్ళీ రిప్రజెంటేషన్లు ఇచ్చి అక్కడ సచివాలయం పంచాయతీ అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ఓ తర్వాత సచివాలయం సెక్రటరీ వీళ్ళందరూ కూడా వచ్చారు. పోలీసు వారు వచ్చి అక్కడ వేసిన షెడ్ ఏదైతే ఉందో దాన్ని తీయించడం జరిగింది. తీయించి సీఏ గారు వాళ్ళని రప్పించి తీయించి మాట్లాడారు. మాట్లాడి మీరు ఇటు గవర్నమెంట్ స్థలాన్ని ఎలా ఆక్రమించుకోకూడదని చెప్పి వాళ్ళని పంపించేశారు. అయితే ఏం చేశారంటే పంపించి అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇంటికి అంటే ఎవరైతే సరళ లక్ష్మి ఉందో ఆమె ఇంటి వెనకాలే అంగన్వాడీ టీచర్ ఇల్లు ఉంది. ఆమె రావడానికి దారిగా 3 అడుగుల స్థలం ఆల్రెడీ గతంలో ఇద్దరం ఒకే స్థలాన్ని కొనుక్కోవడం వల్ల ఆ 3 అడుగుల స్థలాన్ని కేటాయించుకుని అది దారిగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆ దారి ఉన్న స్థలంలో ఆమె అడ్డుగా రేకులు స్తంభాలు అవి వేసేసి తను రానివ్వకుండా నిర్బంధం చేశారు. ఆ విషయం మీద కూడా మేము మళ్ళీ పోలీసు వారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారు సర్వేర్ని పంపించారు. ఈ నెల ఫిబ్రవరి 3వ తారీఖున సర్వేర్ని పంపించి అక్కడ సర్వే చేయించి ఆ 3 అడుగుల స్థలము నడవడానికి ఉండాలి కాబట్టి అది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి వెనక వైపు 4 అడుగులు అడ్డము 17 అడుగులు నిలువు స్థలాన్ని ముందుగానే ఈ సరోజిని ఒక స్థలాన్ని ఆ లక్ష్మి ఆక్రమించేసి ఇల్లు కట్టేసుకోవడం కూడా జరిగింది. అది ఆక్రమించుకున్నావు కాబట్టి ఈ 3 అడుగుల స్థలము దారికి ఇవ్వాలని చెప్పి సెటిల్ చేసి వచ్చారు పంచాయతీ వారును సర్వేరు కలిసి. అయితే అదంతా దృష్టిలో పెట్టుకుని నిన్న రాత్రి 8 గంటలకి వాళ్ళని పిలిచి బయటకు పిలిచి రోడ్డు మీద పడేసి వాళ్ళ 2 పిల్లల్ని భర్తలేవండి ఆమెకి అయితే అనారోగ్యంతో కూడా ఉంటుంది అలాంటి ఆమెను బయటకు పిలిచి రోడ్డు మీద పడేసి గుండెల మీద తన్ని మొత్తం మీద కళ్ళల్లో ఇసుక పోసి భయంకరంగా లక్ష్మి యొక్క 3 కొడుకులు 2 కోడళ్ళు ఆమె 6 కలిసి ఆమెని భయంకరంగా కొట్టడం జరిగింది. అక్కడ వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే వచ్చారు. వచ్చి కడియం పిహెచ్సికి తీసుకొచ్చి అక్కడ డాక్టర్ చూపిస్తే ఇంకా మెరుగైన వైద్యం కోసం అని చెప్పి అంటే పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళు తేలేసి
అసలు మనిషిలో చలనం లేకుండా కోమా స్టేజ్ లో ఉంది చనిపోయిందనే నేను డిక్లేర్ చేసుకున్న అంత పరిస్థితిలో ఉంది అయితే కడియం డాక్టర్స్ ఏం చేశారు అంటే వాళ్ళని మళ్ళీ రాజమండ్రి రిఫర్ చేశారు అక్కడికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఏం చేస్తుందంటే అమ్మాయికి దెబ్బలు లేవు మనిషి అయితే మాట్లాడలేని దెబ్బలు దెబ్బలు చూపిస్తేనే నేను వైద్యం చేస్తాను అని చెప్పిన పరిస్థితి ఉంది ఆ డాక్టర్ అయితే ఈ ఎవరైతే సరళ లక్ష్మి యొక్క కూతురు గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంది అరుణ అనే అమ్మాయి అందులో నర్స్ గా పని చేస్తుంది ఆమెను సేవ చేయడం కోసం డాక్టర్ ఈ అమ్మాయికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అయితే అక్కడికి వెళ్ళిన కుర్రాళ్ళందరూ కూడా మీరు ఆమె బానే ఉంది తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పేసి మీరు కాగితం రాసిస్తే మేము తీసుకెళ్లిపోతామని గొడవ చేసినందుకు ఆమెని హాస్పిటల్ అలాగా బెడ్ ఇచ్చి పడుకోబెట్టారు అంతవరకే అయితే ఎమ్మెల్సీ కేసు కూడా రాయనివ్వలేదు అవి వచ్చిన కానిస్టేబుల్ని కూడా ఏమీ లేదు ఇవి బాగానే ఉందని చెప్పి వెనక్కి పంపించేయడం జరిగింది అయితే ఉదయం ఇంకా వచ్చి కానిస్టేబుల్స్ వచ్చి కేసు రాసుకోవడం జరిగింది ఇప్పుడు దాన్ని కడియం పోలీస్ స్టేషన్కి పంపించారు మేము ఉదయం అక్కడికి వెళ్ళి మనిషిని చూసాము అయితే కంటి చూపు అయితే బాగానే ఉంది మాట్లాడలేకపోతుంది ఎందుకంటే పీక పట్టుకుని నొక్కేసి తలంతా జుట్టు పట్టుకు లాగేసి చాలా భయంకరంగా కొట్టారు అందువలన ఆమె మాట్లాడే స్థితిలో లేదు చాలా ప్రమాదం తప్పింది నిజంగా దేవుడి దయ వల్ల ఆమె ఇప్పుడు అయితే చూస్తుందని ప్రాణాపాయం తప్పింది అయితే దానికి సంబంధించి ఏంటంటే మేము ఇక్కడ పోలీసు సీఏ గారితో చెప్పేది ఎవరైతే సరళ లక్ష్మి ఆమె ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అదుపులోనికి తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో అంగన్వాడీ వర్కర్కి న్యాయం జరగాలి ఇది ఎందుకంటే గవర్నమెంట్ స్థలమైన అంగన్వాడీ సెంటర్ గురించి అని చెప్పేసి ఎమ్మెల్యే విపరీతంగా కొట్టడం జరిగింది కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ అయినా మేమందరం కూడా కడియం మండలం నుంచి రాజనగరం ప్రాజెక్ట్ నుండి చాలామంది వర్కర్స్ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మాకు న్యాయం జరగాలి ఎందుకంటే ఆమె వలన వాళ్ళ వలన ఈ అంగన్వాడీ వర్కర్కి ప్రాణాపాయం ఉంది ఈ రోజే కాదు ఎప్పటికైనా కూడా మేము నిన్ను చంపేస్తాము మమ్మల్ని ఆ స్థలంలో వేసుకొని ఇవ్వలేదు కాబట్టి అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పేసి కూడా ఆమెని పబ్లిక్గానే హెచ్చరించడం జరిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళ వలన ఈ అమ్మాయికి ఎప్పటికైనా ప్రాణాపాయం ఉంది కాబట్టి సరైన యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ అదుపులోనికి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాము దీనికి సంబంధించి అధికారులు కూడా మా పక్షంగా ఉండి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు బేబీరాణి నేను రాజనగరం ప్రాజెక్ట్ కార్యదర్శిని